తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో హైవేని ఆనుకొని 1970 సంవత్సరంలో లక్ష్మీ గణపతి ఆలయం నిర్మించడం జరిగింది. హైవే వారు 4 లైన్ల రోడ్డు వేయట కొరకు ఆలయం పడగొట్టడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ వారు సబ్ కలెక్టర్ ఆదేశాల మరల ఆలయం పునర్నిర్మాణం చేయడం జరిగింది. షిరిడి సాయి దేవాలయం, అన్నపూర్ణ దేవ ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయంను ప్రజల యొక్క విరాళంతో నిర్మించడం జరిగింది. ఆలయంలో సోమవారం గురువారాల్లో అన్నదానం జరుగుతుంది. ఈ ఆలయాల్లో 4 అర్చకులు ఉన్నారు. గుడికి ఆదాయం లేక గుడి క్రింద భాగంలో ఒక పక్క షాపులు కడితే కొంత ఆదాయం వస్తుందని, ఆ ఆదాయాన్ని అర్చకులకు ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలయ కమిటీ వారు నిర్ణయించుకొని షాపులు కట్టడం జరిగింది. ఈ కట్టడాలకు పంచాయతీ సెక్రటరీ కొంతమందిని తీసుకువచ్చి గుడి కూల్చటకు ప్రయత్నం చేశారు. డిఎల్పిఓ వచ్చి ఇక్కడ ప్రస్తుతం నిర్మాణాలు చేయొద్దు వద్దని చెప్పారు. దీని గురించి గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ వారు దీనిని ఖండిస్తున్నారు. ఈ దివాన్ చెరువు గ్రామంలో మెయిన్ రోడ్లో డేరా చిన్న సెంటర్ అనే చోట 1970 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తదుపరి ఈ హైవే వెడల్పు చేసే కార్యక్రమంలో ఆ దేవాలయాన్ని తొలగించడం జరిగింది. అప్పటి సబ్ కలెక్టర్ గారు నేషనల్ హైవే అథారిటీ వారి ద్వారా 1,96,000 రూపాయలు నష్టపరిహారంగా ఇప్పించి ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో ఆ దేవాలయాన్ని పునర్నిర్మించుకోమని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం మేము అక్కడ 2000 సంవత్సరంలో దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశాం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని. తదుపరి షిరిడి సాయి దేవాలయం, అలాగే అన్నపూర్ణాదేవి ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగాలయం, నవగ్రహ మండపం, ఇవన్నింటినీ కూడా ప్రజా విరాళాలతో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఈ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం దిగువ భాగంలో భోజనశాల ఏర్పాటు చేసి అక్కడ అన్నదానం కూడా సోమవారం, గురువారం వారానికి 2 రోజులు అన్నదానం కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ దేవాలయాలన్నింటినీ కలిపి 5 అర్చకులు అవసరం అవుతారు. ప్రస్తుతం 4 అర్చకులను మేము నియమించడం జరిగింది. దేవాలయాలకు సంబంధించిన హుండీలు ఆదాయం కేవలం 15,000 లోపు మాత్రమే వస్తుంది. దాంతో మెయింటైన్ చేయడం కష్టంగా ఉండటం వల్ల ఏదైతే అన్నదాన కార్యక్రమానికి నిర్ణయించినటువంటి హాల్ ఉందో, హాల్లో కొంత భాగాన్ని దుకాణ సముదాయంగా విభజించి వాటిని వ్యాపారస్తులకి అద్దెలకు ఇచ్చి ఆ వచ్చే ఆదాయం ద్వారా ఈ అర్చకుల జీతాలు, ధూపదీప నైవేద్యాలు, కరెంటు బిల్లు, అలాగే పని మనిషి జీతం ఇవన్నీ కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో కమిటీ నిర్ణయించి ఆ రకంగా మేము సుమారుగా 6 షాపులు మేము నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చిన సమయంలో దివాన్ చెరువు గ్రామానికి సంబంధించిన ఒక ఆసామి మార్గం చెంటుబాబు అనే ఆయన ఆ షాపు నిర్మాణం ఆపజేయమని చెప్పి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టడం, దాని మీద సబ్ కలెక్టర్ గారు ఏం చేయడానికి వీళ్ళు ఆపమని ఆవిడ ఆపడం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ఆలయ కమిటీ సెక్రటరీగా నేను వ్యవహరిస్తున్నాను. ఒక 15 సంవత్సరాల నుండి ఈ ఆలయ కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ కొన్ని అరాచక శక్తులు బయలుదేరి హిందూ సాంప్రదాయాల పట్ల, హిందువుల మనోభావాల పట్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. దానికి ఆఫీసర్లు కూడా మంటపడుతున్నట్టు మాకు అనిపిస్తుంది వాళ్ళ ద్వారం చూస్తుంటే. దానికోసమని చెప్పేసి సంబంధిత అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఈ ఆలయాన్ని నడిపించడానికి, దేవుడికి దీపదూప నైవేద్యాలు ఈ కార్యక్రమాలు జరగడానికి
ఈ రకంగా ఈ షాపులు కట్టి స్వల్ప మొత్తంలో అద్దెలకిచ్చి ఇది నడిపించకపోతే ఈ దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుందని చెప్పేసి ఒక బాధాకరమైన విషయం మీ అందరికీ తెలియపరుస్తున్నాను। రూట్ న్యూస్ దేవాంజరు। దేవాంజరు గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయానికి సంబంధించి ఒక వివాదం ఈ రోజు చెలరేగడం జరిగింది। గత 50 సంవత్సరాలుగా దేవాంజరు ప్రజలకు కులదైవంగా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి సంబంధించి ఆలయ అభివృద్ధి కోసమని ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఆలయం లోపల ఉన్న కొద్ది ప్రాంతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ నిర్మించడం అనేది జరుగుతుంది। ఆ నిర్మించిన దాన్ని కొంతమంది అడ్డుపెట్టారు। దీన్ని అడ్డుపడడం భక్తులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఆలయ కమిటీ వారు కూడా మనకు తెలియజేస్తున్నారు। దేవంజర్లో ఉన్న భక్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు। అయితే ఈ రోజు ఉదయం ఈ దీనికి సంబంధించి కొంత భాగాన్ని పూల్చివేయడం అనేది జరిగింది। ఈ పూల్చివేత కార్యక్రమం గ్రామస్తులందరూ వచ్చి అడ్డుకోవడం జరిగింది। ఇదే విధంగా ఈ ఆలయ నిర్మాణం పూల్చివేత పనులు జరిగితే ఊర్లో మత సంబంధమైన ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది। కాబట్టి దీన్ని పంచాయతీ అధికారులు అలాగే ఆలయ సిబ్బంది కలిసి ఒక సామరస్యంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను।